లాస్ట్ వీడియోలో మనం కుప్పంలో అన్లోడ్ చేసాం. కుప్పం నుంచి మనకి ఏమీ లోడింగ్ అయితే దొరకలేదు. 7 డేస్ ఇక్కడే వెయిట్ చేసి బొంకులో కూడా మనకి పార్కింగ్ అయితే తీసుకుని బండి పెట్టించుకున్నాడు. కుప్పం నుంచి లోడింగ్స్ అయితే ఏం దొరకట్లేదు. నేనైతే రాణిపేట బయలుదేరిపోను. ఇక్కడ నుంచి 150 or 160 kilometers అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకులాగా ఎన్ని బళ్ళు ఉన్నాయో, అన్లోడ్ చేసి లోడింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. రాణిపేట బిహెచ్ఎల్ పార్కింగ్లో అయితే ఉన్నాము. చూడండి ఈ బండి ఇప్పుడే లోడ్ అయి బయటకు అయితే వచ్చింది. కంపెనీ లోపల నుంచి బయటకు వచ్చింది. ఎంత బయటకు వచ్చిందో చూడండి. మెటీరియల్ వచ్చేసి 20 feet అయితే వెనక్కి వచ్చింది. గాల్లోనే ఉన్నది 20 feet. వెనకాల చాస్కి వెల్డింగ్ కూడా చేశారు దానికి, ఎందుకంటే సపోర్టింగ్ ఉండాలి కాబట్టి. మొత్తానికి 3 చైన్లు వేసాడు. ఇది చాలా లైట్ వెయిట్ మెటీరియల్. ఇలా వెనక్కి వచ్చినా సైడ్కి వచ్చినా హైట్ వచ్చినా కానీ ఓడిసీ లోడ్స్ అయితే అంటారు. ఇట్లని ఓడిసీ అంటారు. ఓడిసీ లోడ్స్ను మనం వేసుకుని రోడ్డు మీదకి వెళ్తే మనకి కేసు అయితే అవుతుంది. ఆర్టీఓ సార్ పట్టుకుంటే మనకి కేసు అవుతుంది. ఆ కేసు ఎంత అవుతుంది ఏంటనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే నేనైతే పిన్ చేసి పెడతాను. టెక్కల నుంచి కుప్పం వచ్చి చాలా ఇబ్బంది పడిపోయాను, ఎందుకంటే మన కర్ణాటక నుంచి ఇటు తమిళనాడు నుంచి లోడింగ్స్ అయితే ఏం లేదు. రాణిపేట వెళ్ళాను, రాణిపేట నుంచి కూడా ఏం లోడింగ్ లేదు. 2 డేస్ వెయిట్ చేశాను, నాకు చిరాకు వచ్చింది. మళ్ళీ వచ్చేసి నేను శ్రీకాళహస్తి అయితే వెళ్ళిపోయాను. మన తిరుపతి దగ్గర శ్రీకాళహస్తి అటు సైడ్ నుంచి అయితే లోడింగ్స్ అవుతున్నాయి. పైప్స్ మన శ్రీకాళహస్తిలో శ్రీ పైప్స్ అనే కంపెనీ ఉంది, అక్కడి నుంచి అయితే లోడింగ్ అవుతున్నాయని తెలిసింది. బర్గర్కి అయితే ఇంకా లోడింగ్ అయితే బుక్ చేశాను. మనని ఎంతనైతే వచ్చేసామన్నారు, నైట్కి వచ్చేసేయండి, మీకు పేపర్లన్నీ ఎంటర్ చేసేసి లోపల పంపించేస్తామని అయితే చెప్పారు. నేను వెంటనే బయలుదేరిపోయాను. నేను కంపెనీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. కంపెనీలోకి వెళ్ళాలంటే ముందు పార్కింగ్లోకి రావాలి. పార్కింగ్లోకి వచ్చాడు కనిపిస్తున్న రూమ్ దగ్గరికి వెళ్ళి అయితే మన ఆర్సీ తీసుకుని అక్కడికైతే వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంటర్ చేయించుకుంటే వాడైతే ఒక యెల్లో కలర్ అయితే ఒక పేపర్ మీద వాడు డేటు సైను ఇంకా మన ఫోన్ నెంబరు అన్నీ కలిపి వేసి మనకైతే ఒక రిసిప్ట్ అయితే ఇస్తాడు. ఆ రిసిప్ట్ అడుగుని మనం అయితే కంపెనీ గేట్ దగ్గరికి వెళ్ళిపోవడమే నెక్స్ట్. మొత్తానికి కంపెనీ లోపలికైతే వచ్చేసిన, కంపెనీ లోపలికి రావాలంటే మనకి షూ జాకెట్ హెల్మెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అవి లేకపోతే అలో చేయరు. నెక్స్ట్ అవి లేకపోయినా కానీ పక్కన సెక్యూరిటీ గార్డ్లో అవి అయితే అమౌంట్ కట్టి తీసుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళకైతే ఇచ్చేసేయాలి. చూడండి పక్కన పైపు బళ్ళు అయితే ఎన్ని అయితే లోడ్ అయితే ఉన్నాయో లైన్గా అయితే పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా బర్గర్కి వెళ్ళే కొన్ని బళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాదు, విశాఖపట్నం, నెక్స్ట్ రాజమండ్రి లేదంటే కర్నూలు ఇటు సైడ్కి వెళ్ళే బళ్ళు కూడా చాలా ఉన్నాయి. 600, 900, 800 అలాగే 200, 250 ఇంకా చాలా రకాల పైపులు అయితే ఉన్నాయి. ఇందులో మళ్ళీ K7, K6 చాలా రకరకాల మోడళ్ళు అయితే ఉన్నాయి పైప్స్లోని. మనం అయితే ముందు కాటా దగ్గరికి వెళ్ళి కాటా వేసుకుని మనం అయితే ఇక్కడైతే కొడతారు. చెక్కలు ఏంటంటే పైప్స్ అటు ఇటు దొల్లకుండా చెక్కలు అయితే కింద పెడతారు. ఆ చెక్కలు ఎలా కొట్టుతారో ఏంటో కానీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ముక్కలను తీసుకుని చెక్కల మీద అయితే పెట్టి మేకలు అయితే కొడతారు. ఇంక ఈ విధంగా స్పీడ్గా అయితే కంప్లీట్ అయిపోద్ది వర్క్ అయితే. ఈ చెక్కలు ఎలా ఉపయోగపడతాయి అంటే, ఈ చెక్కలు ముందు ప్లాట్ఫామ్ మీద అయితే అటు రెండు ఇటు రెండు అయితే పెడతారు. దాని మీద పైపులు వస్తాయి. ఆ పైపుల మీద మళ్ళీ చెక్కలు పెడతారు. చెక్కల మీద మళ్ళీ పైపులు వస్తే పైపుల మీద మళ్ళీ చెక్కలు పెడతారు. అలాగ ఒక 4 స్టెప్స్ అయితే పెట్టి దాని మీద మళ్ళీ నార్మల్గా అయితే పైపులు వేస్తారు. అండ్ హైట్ కూడా కొద్దిగా 6-7 అలా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మన గన్లో బుల్లెట్స్ లోడ్ చేస్తున్నట్టు ఈ గన్లు అయితే మేకలు అయితే లోడ్ చేస్తున్నారు. మేకలు కొట్టి టప్ప 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 మీద కడితే కొట్టేస్తారు. ఆ సౌండ్ అయితే మీరు వినండి ఎలా వస్తుందో చూడండి. మేకలు కొట్టిన చెక్కలు మనమే ట్రయల్ మీద వేసుకోవాలి, కానీ మనకు అలాంటి బాధ అయితే లేదు, ఎందుకంటే వాళ్ళే ట్రయల్ మీద పెట్టి మేకలు దిగొట్టేశారు. అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయి నేనైతే లోడింగ్ యాడ్లోకి అయితే వచ్చేసాను. ఇవే మనకి లోడ్ చేయవలసిన పైపులు. ఈ కంపెనీలో దగ్గర దగ్గర 4-5 యాడ్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క యాడ్లో ఒక్కొక్క డిఫరెంట్ ఆఫ్ సైజెస్ పైప్స్ అయితే ఉంటాయి. ఈ యాడ్లో చిన్న పైపులు అయితే ఉంటాయి, 200, 250 లేదంటే 400 కూడా ఈ యాడ్లో ఉంటాయి. లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. ట్రిప్కి 11 పైపులు అయితే తీసుకొచ్చేస్తున్నారు. సెల్ఫ్ స్పీడ్గా లోడింగ్ అయితే చేస్తున్నారు. ఫైనలీ మనకైతే లోడింగ్ అయితే కంప్లీట్ అవ్వకముందే వాళ్ళైతే లబ్బర్లు కావాలన్న లబ్బర్లు దేనికని అడిగితే, ఆఖరిలో 2 వరుసలు పైపుల మీద పైపులు పెట్టేస్తారు, మధ్యలో చెక్కలు అయితే పెట్టరు, లబ్బర్లు తీసుకురా అనేది చెప్పారు. నేను లబ్బర్లకి అయితే వెళ్ళబోతున్నాను. ఇవే లబ్బర్లు, వాళ్ళు చెప్పు లబ్బర్లు అంటారు ఇట్లని. లోడింగ్ అయితే చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది, కానీ చైన్లు వేసుకోవడమే నాకు చాలా కష్టమైపోయింది. ఎందుకంటే వాళ్ళు ఒక సంచి టైప్లు ఇచ్చారు, చైన్లు అయితే బయటకు కనిపించకూడదు, ఈ సంచులు దూర్పి ఆ చైన్లు అయితే వేయాలి అని అయితే చెప్పారు. నేనైతే కంప్లీట్ చేశాను. అది వేయడానికి నాకు 2 అవర్స్ అయితే పట్టింది. నాకు ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అయితే ఉంది. ఫస్ట్ మనం కంపెనీలోకి ఎంటర్ అయినప్పుడే ఎంటీ బండి అయితే కాటా వేపించాం కదా, ఇప్పుడు అయితే లోడ్ అయిపోయిన తర్వాత లోడ్ బండి కూడా కాటా వేపించాలి. నెట్ వెయిట్ గ్రాస్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మనకైతే లోడ్ ఎంత వెయిట్ ఉందనేది వాళ్ళు పేపర్ మీద అయితే రిసిప్ట్ ఇస్తారు. ఎదరు చూడండి పెద్ద పెద్ద పైపులతో బండి అయితే ఉంది కదా, అది వచ్చేసి 900 సైజు. వెయిట్ వచ్చేసి 23.350 kgs అయితే వచ్చింది. కాటా అయిపోయిన తర్వాత మన బండి అయితే లైన్లో పెట్టుకోవాలి. సెక్యూరిటీ వాళ్ళు అయితే వచ్చి పేపర్లు అయిపోతే అయిపోయినాయి అని చెప్పి మనకైతే
పార్కింగ్ లోకి అయితే పంపించేస్తారు. ముందు మనం పార్కింగ్ లో ఎంటర్ చేయించుకుందాం కదా, అక్కడే మనకి వేబిల్లు, ఇన్వాయిస్, కన్మ పేపర్లు అన్ని అక్కడ ఇస్తారు. నైట్ మొత్తం కంపెనీలో లోడ్ అయిన బళ్ళు అన్ని పార్కింగ్ లోకి అయితే వస్తాయి. పార్కింగ్ లో నుంచి అయితే పేపర్లు తీసుకుని వెళ్ళు బయటికి ఎగ్జిట్ అయితే అవ్వాలి. రేణుగుండ నుంచి శ్రీకాళహస్తికి వచ్చే ఒక 5 కిలోమీటర్ల ముందే ఒక డ్రింకుల కంపెనీ అయితే ఉంటది. ఇందులో థమ్స్అప్, స్ప్రైట్, మజా, ఫాంటా అయితే ఇక్కడ తయారవుతాయి. ఈ కంపెనీ నుంచి సమ్మర్ లో ఎక్కువ లోడింగ్స్ అయితే డిస్పాచ్ అవుతాయి. అలా వైజాగ్, హైదరాబాదు, చిత్తూరు, మంగళగిరి ఇటు సైడ్ అయితే ఎక్కువ లోడింగ్స్ అయితే జరుగుతుంటాయి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఖాతా బొంకులు అయితే ఉంటాయి. ఇందులో ఇప్పుడు ఈ ఖాతా బొంకులోకి వెళ్ళి మనమైతే ఆయిల్ కొట్టించుకుని మనమైతే వెళ్ళిపోవచ్చు. బండి నెంబర్ చెప్తే ఆయిల్ కొట్టేస్తారు. ఫుల్ ట్యాంక్ అయితే ఇక్కడ చేపించుకుని మన లోడ్ అయిన తర్వాత అడ్వాన్స్ 80% అయితే వేస్తారు. 80% లో ఆయిల్ కి ఎంత ఖర్చు అయిందో మైనస్ చేసేసి కనవ డబ్బులు అయితే అకౌంట్లోకి వేస్తారు. గాయస్, నా వీడియో కనుక లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి గాయస్, అంతే చాలు. ఏంటంటే ఈ క్వశ్చన్ కొలిచే గేజు, ఈ గేజ్కి మొత్తం 19 లైన్స్ అయితే ఉంటాయి, 19 గీతలు అయితే ఉంటాయి. ఒక్క గీతకి 20 లీటర్లు అయితే వస్తుంది. 12.5 అంగుళాలు కనుక ఉంటే ఈ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉన్నది అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. కరెక్ట్ గా చెప్పిన వాళ్ళ కామెంట్ నేనైతే పిన్ చేసి పెడతాను. మీటర్ లో చూడండి, ఇక్కడైతే ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది రీడింగ్. డీజిల్ కొట్టించేసుకుని నేనైతే బయలుదేరిపోయాను అండ్ నాన్ స్టాప్గా అయితే వెళ్ళబోతున్నా, ఎందుకంటే నాకు ఇంటికి వెళ్ళే పని అయితే ఉంది. ఒక 2 డేస్ అయితే బండి పార్కింగ్లో పడేసి నేనైతే ఇంటికి వెళ్ళబోతున్నా. ఈ భారత బొంకులోనే మనం పార్కింగ్ చేసి అయితే ఇంటికి వెళ్ళబోతున్నాం. ఈ భారత బొంకులో పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఒక పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. 2 డేస్ పట్టవచ్చు లేదంటే 3 డేస్ పట్టవచ్చు, చెప్పలేం. మీరైతే లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టిన ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. 3 డేస్ తర్వాత పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. మనమైతే 3 డేస్ బండిని నిలబెట్టేసాం కాబట్టి ముందు వచ్చి రాగానే ఇంజిన్ ఆయిల్, అలాగే రేడియేటర్లో వాటర్ మొత్తం అంతా క్లీన్ చేసుకుని మనమైతే బండి స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఇదే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే బయలుదేరిపోయాను కొవ్వూరు. ఇది టోల్ గేట్. ఇది మార్నింగ్ 7 అయితే అవుతుంది. మన విజయనగరం బైపాస్లో అయితే ఉన్నప్పుడు నైట్ ఎలమెంచుల్లో అయితే రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ మార్నింగ్ 3:50 అయితే లేచిపోయి నేనైతే బయలుదేరిపోయినా. ఇక్కడ నుంచి అయితే మనం స్పీడ్గా జర్నీ చేయాలి, ఎందుకంటే మనకి వేబిల్లు 29th అయితే అయిపోబోతుంది. ఈ రోజు డేట్ వచ్చి 28, 28 నైట్, నెక్స్ట్ 29, అంటే మనకు ఇప్పుడు 2 డేస్ అయితే టైం ఉంది. ఇప్పుడు మార్నింగ్ 7:00 అయితే అవుతుంది. ఇంకా 600 పైనే ఉంది డిస్టెన్స్ వచ్చేసి. ఈ ఒడిశా అంతా ఘాటీ సెక్షన్ ఎక్కువ. ఈ బొబ్బులి, పార్వతీపురం, నెక్స్ట్ రాయగడ, రాయగడ తర్వాత మునిగడ, మునిగడ తర్వాత భవానీపట్నం, నెక్స్ట్ బలంగీరు, ఇదంతా కూడా ఘాటీ సెక్షన్ ఎక్కువ. మనం వెళ్ళాలనుకున్న టయానికి మనం అయితే చేరుకోలేము. అరౌండ్ 40 స్పీడ్ మీద కూడా మనం వెళ్ళలేము. రోడ్ అంతా కూడా బాగోదు, గుంత గుంతల కింద అయితే ఉంటుంది. లొకేషన్స్ మటుకు మీకు నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు లొకేషన్స్ అయితే చూడండి. సగం దూరం అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక టైర్కి నొట్టు అయితే రాసేస్తుంది. అది ఇంతకుముందు నుంచే నాకు ప్రాబ్లం ఉంది, కానీ ఎప్పుడు ఇంతలా టైర్కి రాయలేదు. కానీ ఈసారి ఎక్కువగా రాస్తుంది. ఇది రిపేర్ అయితే ఇక్కడెక్కడ అవ్వదు. మనం విజయవాడ తీసుకెళ్ళి మొత్తం టైర్ని అయితే కొద్దిగా బయటికి బయట సైడ్కి అయితే జరపాలి. మొత్తం యాక్సిల్ అంతటిని బయట సైడ్కి అయితే జరపాలి. పైగా ఇది కొత్త టైరు, ఇది వేసి దగ్గర 2 మంత్స్ ఎంతో అవుతుంది. చూద్దాం, దీని గురించి అయితే మీకు లాస్ట్లో అప్డేట్ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది మీకు లాస్ట్లో అప్డేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. నది, నది పక్కన అయితే పెద్ద కొండ. నాకు చిన్న చిన్న కాలంలో దిగాలన్నా కొద్దిగా భయమేస్తుంది, ఎందుకంటే అది లోతుగా ఉన్నదో లేదంటే అందులో ఏమన్నా పాములు ఎలాంటివి ఏమైనా ఉన్నాయో కరిసేస్తావు అనేసి నాకు కొద్దిగా భయం ఎక్కువ. కానీ నా పక్కన ఎవరన్నా తోడుంటే ఖచ్చితంగా దిగుతాను. వాళ్ళు వెళ్తే నేను కూడా వాళ్ళ వెనకాల వెళ్తాను. నాకు ఈత కొట్టడం రాదు, కానీ ఈత నేర్చుకోవాలని అయితే ఉంది. మీలో ఎంతమందికి ఈత కొట్టడం వచ్చో కామెంట్ చేసి చెప్పండి. స్నానం అయితే చేసేసాను, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టైం 4 PM అయితే అవుతుంది ఈవినింగ్. అండ్ తెల్లారితే 29 తారీఖు అంటే వేబిల్ అయితే మనకు అయిపోద్ది. 29 నైట్ 12 ఇంటికి అయితే వేబిల్ ఉంటది. 12 తర్వాత అయితే 30 తారీఖు వచ్చేస్తుంది కాబట్టి వేబిల్ టైం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రాబోయేది చాలా డేంజరస్ టర్నింగ్. ఇది 4 టర్నింగ్లు ఉంటాయి మొత్తం. పైనుంచి రైళ్లు వెళ్తాయి, కింద నుంచి వాహనాలు వెళ్తాయి. ఈ బ్రిడ్జ్ చాలా చిన్నది. పక్కన ఇంకో బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బస్సులు, కార్లు, లారీలు వెళ్ళడానికి. ఈ బ్రిడ్జ్ దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను చాలా భయపడ్డాను. అప్పుడు మా డాడీ ఉన్నారు పక్కన. అప్పుడు నేను ఇంకా డ్రైవింగ్ నేర్చుకునే రోజులు అవి. ఏమైందో తెలుసా, అప్పుడు నేనే డ్రైవ్ చేసిన. భవానీపట్నం నుంచి వస్తున్నాం కోత మిషన్లు వేసుకుని. ఆపోజిట్ లో కార్ వచ్చింది. నేనేం చేశానంటే ఎదరకొచ్చి బ్రేక్ వేసా, నెక్స్ట్ హ్యాండ్ బ్రేక్ కూడా వేసా. ఒక్కసారి కాదు 2 సార్లు వేసా హ్యాండ్ బ్రేక్. కంగారులోని ఏసీ తీసా. దాని మూలన ఏమైందంటే ఎయిర్ తగ్గిపోయింది. డాడీ బండి కదలట్లేదు డాడీ అని చెప్తే ఒకసారి మొట్టికే మొట్టి డ్రైవింగ్ సీట్ అతను తీసుకుని మీటర్ బోర్డ్లో చూస్తే అందులో ఎయిర్ తగ్గిపోయింది, 6కి వచ్చేసింది.
నార్మల్గా ఎంత ఉండాలంటే 8 పైనే ఉండాలి, అప్పుడు మాత్రమే బండి కదులుతుంది. వెనకాలేమో ట్రాఫిక్ జాము, ఒక్కొక్కడు హార్న్ కొట్టి సంపు దెబ్బేస్తున్నారనుకోండి. ఫాస్ట్ ఫాస్ట్ గా ఎయిర్ ఎక్కించి బండి అదరికి తీశారు. ఎయిర్ ఎక్కించడం అంటే ఏం లేదు, యాక్సిలేటర్ని ఎక్కువగా తొక్కామంటే ఆటోమేటిక్ గా ఎయిర్ ఎక్కేస్తుంది ఎయిర్ ట్యాంక్స్ లోకి. ఆ తర్వాత మా డాడీ చెప్పింది ఒకటే, ఎప్పుడు రోడ్డు మీద వెళ్ళినా గానీ కంగారు పడకు, ప్రశాంతంగా ఉండు. ఈ మాట కొట్టి చెప్పాలా, నార్మల్ గా చెప్తే సరిపోయేది కదా అని అన్నా. గానీ ఏమన్నారు తెలుసా, కొట్టి చెప్తే నెక్కుతుంది నీకు అని చెప్పారు. రాయగఢ్ రాకముందే టైం 5 అయిపోయింది. ఈ రోడ్లో నైట్ జర్నీ చేయకూడదు, ఎందుకంటే ఈ రాయగఢ్ నుంచి బలంగిర్ వరకు మొత్తం అంతా ఘాటి సెక్షనే. ఒక లైట్ ఉండదు, ఒక ఇల్లు ఉండదు, ఒక మనిషి కూడా తిరగడు నైట్ అయితే. అంతేకాదు ఈ రోడ్లో దొంగతనాలు కూడా జరుగుతాయంట, అందుకనే నేను పార్కింగ్లోకి వచ్చేసిన. పార్కింగ్లో సేమ్ బండి, ట్రిపుల్ యాక్సిలు, సేమ్ పైపులు, 200 K7. ఏదో ప్రాబ్లం వచ్చి పవర్ని తీసుకెళ్ళినట్టున్నారు. ర్యాలీలు మట్టుకు ఇక్కడ వదిలేసి పవర్ని తీసుకెళ్లారు. చూడండి సేమ్ పైప్. పార్కింగ్ నుంచి అయితే బయలుదేరిపోయాను మార్నింగ్ 8 ఈ రోజు. నైట్ 12 మనం అయితే బండి అన్లోడింగ్ పాయింట్లు అయితే పెట్టాలి, ఎందుకంటే వేబిల్ అయిపోతుంది కనుక. మొత్తానికి అరౌండ్ 300 అయితే వస్తుంది. బలంగీర్ వచ్చేసి 200 వస్తుంది. బలంగీర్ నుంచి ఇంకా 100 పైకి వెళ్ళాలి. బలంగీర్లో నో ఎంట్రీ ఉంది. నో ఎంట్రీ కంప్లీట్ అయ్యేసరికి 10:30 అయితే వదులుతారు నో ఎంట్రీ. అక్కడ నుంచి మనం ఇంకా 100 ఉంటుంది, 12 అయితే వెళ్ళిపోవచ్చు. మొత్తానికి అడవిలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి చెట్లు ఎంతెంత పొడుగు ఉన్నాయో, అన్ని ఒకే రకమైన చెట్లు. అలాగే చెట్లు నీడ రోడ్డు మీద పడి ఆ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో. నైట్ పాయింట్ లోకి వచ్చేసరికి 1:30 అయితే అయ్యింది. బలంగీర్ నుంచి 53 వస్తుంది, అందులో 38 మొత్తం అంతా జంగుల్లోనే ట్రావెలింగ్. పాయింట్ లోకి వచ్చిన తర్వాత చూసా టైర్ అయితే బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్ గా గీతలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ నొట్ని రివర్స్లో వేయాలి. రివర్స్లో వేయాలంటే మనం టైర్ ఇప్పాలి. ఇప్పుడు మనకు అంత టైం లేదు, హైడ్రా కూడా వచ్చేసింది. నా వెనకాల వచ్చేసేయండి, పాయింట్లోకి తీసుకెళ్తా అని చెప్పారు. పాయింట్లోకి వచ్చేసాను, చైన్లు ఇప్పేసాను. అలాగే వాళ్ళు బెల్ట్ వేసుకుని ఆల్రెడీ అన్లోడింగ్ కూడా స్టార్ట్ చేశారు. పాయింట్ అయితే మొత్తం తుప్పల్లోకి తీసుకెళ్లిపోయారు నన్ను అయితే. శ్రీకాళహస్తిలో పైపులు లోడ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా, ఎక్కడ ఏమి డ్యామేజ్ లేకుండా చాలా సేఫ్టీగా లోడ్ చేస్తారు. కానీ ఇక్కడ ఎలా ఉందో చూడండి ఒకసారి. తమ్ముడు ఏ తిరిగినా నాకు సంబంధం లేదు, అన్లోడ్ చేసానా డబ్బులు తీసుకుని పోయానా అదే నాకు కావాలి అన్నట్టుగా అన్లోడ్ చేస్తున్నారు వీళ్ళు. అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతే గైస్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం జిందాల్ అంగోల్కి అయితే వెళ్ళబోతున్నాం, JSW కంపెనీకి. అక్కడి నుంచి అయితే లోడింగ్ సూళ్ళూరుపేటకి. ఇంతకుముందు అయితే ఒక ట్రిప్ వేసాను, ఆ వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.